हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल एसआर क्रिएटिव थॉट्स। लॉकडाउन में मैं फेसबुक अकाउंट्स मैं रिकवर चेसुकोवालंटे बेस्ट ऑप्शन गेट कोड ऑप्शन वस्ते मन की अप्पटिदप्पुडु अकाउंट अनेदी तुंदरगा ओपन अवुतदी। मंचि हाईगा मन गेम्स आडुकोवडमो लेदंटे फ्रेंड्स तो चाटिंग चेयडमो पोस्ट चूडमो इलांटि यूज चेसुकुंटाम। मरी अंदरिकी अदे ऑप्शन वस्तुंदा? रावट्लेदु। अंदरिकी मेन गा वच्चे ऑप्शन कन्फर्म युवर आइडेंटिटी अने ऑप्शन वस्तुंदी। अक्कडि नुंचि चाला रिस्क अवुतदी, लेट अवुतदी, యాక్సెస్ లింక్ వచ్చిన కొన్నిసార్లు ఓపెన్ కాదు, ఇట్లాంటివి చాలా మందికి ఇప్పుడు ఎదురవుతూనే ఉన్నాయి। అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డుతో మ్యాచ్ చేసినా సరే లింక్ వచ్చిన తర్వాత కూడా కొంతమందిని అకౌంట్ అనేది లేట్ ఓపెన్ అవుతుంది। ఇట్లాంటప్పుడు మనం అకౌంట్ తొందరగా ఓపెన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనకి అంటే మన అకౌంట్కి గెట్ కోడ్ ఆప్షన్ వస్తే అప్పటికప్పుడు కోడ్ ఎంటర్ చేస్తాం, అకౌంట్ అన్లాక్ అయిపోతుంది కదా। మరి ఆప్షన్ రావాలంటే ఎట్లా? సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి कन्फर्म युवर आइडेंटिटी अने ऑप्शन उंचाली, गेट कोड अने ऑप्शन डायरेक्ट प्रोसेस अने अकाउंट की संबंधी यूआरएल तो मतमे अंत यूआरएल अनेवर अकाउंट की वाली सपरेट सपरेट उ प्रती इलांट टाइप वीडियो प्रती वीडियो कमेंटे उ लिंक सैंडी लिंक सैंडी अभी लिंक सैंडा की उड़ा सैंड वर्कअट का अकौंट यूआरएल वेरे उ नीन लागि अकौंट यूआरएल अने वेरे उ सो डिफरेंट डिफरेंट उबी सो नीन प्रासेस यूआरएल दर को अनेमेम एंटर एमेम रिमूवना चूसी सेंमर ऐसा अदेल अब अकौंट की यूआरएल अने क्रिएट अंत वेरे यूज काबी। सो इन लाइफ प्रूफ कन्फर्म युवर आइडेंटिटी गेट कोड ऑप्शन की अकाउंट एला ओपन असल ऑप्शन एला वस्तुंदी अनेदी इप्पुडु मनं लाइव प्रूफ लो चूद्दां। फर्स्ट ई प्रोसेस चेसे मुंदु मनं इक्कड डेट एंड टाइम चूद्दामु। सो मिगता वीडियोस्लो एंदुकु चूपिंचलेदंटे మీకు ఆప్షన్ అనేది మంచిగా క్లియర్ గా కనిపించడానికి మంచిగా జూమింగ్ అనేది చేసి నేను చూపిస్తున్నా అంతే। సో మీరు పైన డేట్ ఆ టైం అనేది మీరు గమనిస్తూ ఉండండి, నేను ప్రాసెస్ అనేది నార్మల్ గా చేసుకుంటూ వెళ్తా, ఓకేనా? సో ఫస్ట్ మనము ఈ డేట్ అండ్ టైం గురించి పక్కకు పెట్టేద్దాం। ఇక ఇది ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చింది అనే చూద్దాం। కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ ఆప్షన్ వచ్చింది। ఇప్పుడు చాలా మందికి ఇక్కడ నుంచి వెళ్ళి రికవరీ చేసుకోవడం ఇబ్బంది, ఎందుకంటే మనకి की గెట్ కోడ్ ఆప్షన్ వస్తే తొందర ఓపెన్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేయాలి। అందరూ లింక్ సెండ్ చేయండి, లింక్ సెండ్ చేయండి అంటున్నారు। ఒకరి యూఆర్ఎల్ ఇంకొకరికి యూఆర్ఎల్ కి అకౌంట్ కి ఎట్లా యూస్ అవుతది, ఎవర్ అకౌంట్ కి సంబంధించి వాళ్ళకే ఉంటది ఇది, ఓకేనా? మీరు సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ కి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ అనేది అక్కడ కనిపిస్తుంది। అక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న లెటర్స్ అనేది రిమూవ్ చేసి నేను ఏ లెటర్స్ అయితే ఎంటర్ చేస్తున్నానో ఆ లెటర్స్ అనేది ఎంటర్ చేయండి, మీకు కంప్లీట్ అయిపోతుంది। సెపరేట్ గా నేను లింక్ సెండ్ చేయాల్సిన అవసరం దీనికి ఏది కూడా లేదు, ఫస్ట్ మీరు అది గమనించుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇక్క నుంచి వెళ్ళి మనము ఏమేం లెటర్స్ రిమూవ్ చేస్తున్నామంటే ఈ స్టేట్ అనేది ఆటోమేటిక్ గా అన్నిటికీ అట్లనే ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు। 2F అనే దగ్గర నుంచి వెళ్ళి ఈ అండ్ సింబల్ ఈ మధ్యలో ఉంది కదా, ఇదంతా కూడా రిమూవ్ చేసాం ఇక్కడి వరకు। ఇప్పుడు ఇక్కడ 2F అని ఉంది కదా, దీని తర్వాత రాసే లెటర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సెలెక్ట్ ఈ కింది లైన్ ఏమంటారు, ఓకే, మనం సెర్చ్ బార్లో రాసే లెటర్స్ని మీరు గమనించుకోండి। ఇక్కడ సెలెక్ట్ అనేది కదా, సెలెక్ట్ డిసిషన్ సెలెక్ట్ అవసరం లేదు, 2F అని ఉంది కదా, ఈసి అని రాయండి 2F పక్కకు। తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఎఫ్ ENTER, ఓకేనా? అక్కగా ఎఫ్ఈసి తర్వాత పర్సంటేజ్, ఓకే, పర్సంటేజ్ 2 క్యాపిటల్ ఎఫ్ సెలెక్ట్ తర్వాత ఈమెయిల్, ఇది మిడిల్కి కాదు కింద ఉండాలి ఆ లైన్ అనేది, ఈమెయిల్ అండ్ స్టేట్, ఆల్రెడీ స్టేట్ అనేది మనకి లాస్ట్లో ఉంది కాబట్టి అది మనకు అవసరం లేదు, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా?
సో ఇప్పుడు ఈ లెటర్స్ని మీరు పర్టిక్యులర్ అక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి స్టార్ట్ అనండి. మనకి ఇక్కడ చూడండి సంథింగ్ వింటూ రాంగ్ అని చూపిస్తుంది మనకి. పర్లేదు, మనం ఇప్పుడే ఫస్టే అలా చేసేది, బట్ మనం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా కొద్దిసేపు ట్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి సంథింగ్ వింటూ రాంగ్ అంది కదా, సో మళ్ళీ ట్రై చేస్తే తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనం ఏం చేయాలి, కొంచెం మధ్యలో మళ్ళీ టైం గ్యాప్ అనేది కొంచెం ఇచ్చుకుంటూ ట్రై చేయాలి. నేనంటే చాలా అకౌంట్స్ చేస్తాను కాబట్టి ఎక్కువసేపు అయితే నేను ఏ అకౌంట్కి చాలా వరకు అయితే స్పెండ్ చేయలేను. కాబట్టి మళ్ళీ ఎమ్మటే బ్యాక్ టు హోమ్ అంటే మన నార్మల్గా మన ఆప్షన్ దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకలాగానే సర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఈ లెటర్స్ అండ్ స్టేట్ అనేది ఉంచేసి మిగిలినవన్నీ కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఈమెయిల్ ఇటు ఈసీ అనే లెటర్స్ రాయాలి. ఒక్క నిమిషం, ఇది అవసరం లేదు. ఇక్కడ 2F నుంచి వెళ్ళి మనం ఈసీ అని రాసి పర్సంటేజ్ అని రాయాలి. మీరైతే లెటర్స్ గమనించండి, మీకు ఒక్కసారి లెటర్స్ చూసిందంటే యాక్టివ్గా మీరు అకౌంట్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది లెటర్స్ ఏంటి అనేది. బట్ ఈ లింక్ అయితే ఒకరికి షేర్ చేయడానికి అయితే ఉండదు. ఈసీ పర్సంటేజ్ 2F సెలెక్ట్ ఈమెయిల్ అండ్ స్టేట్ ఆల్రెడీ మనకి వెనకాల అది ఉంది. ఓకేనా, సో ఇదంతా కూడా మెన్షన్ చేసి మళ్ళీ స్టార్ట్ అనండి. స్టార్ట్ అయిన తర్వాత చూడండి మనకి గెట్ ఏ కోడ్ ఆన్ బై ఈమెయిల్ ఆప్షన్ మనకి వచ్చింది. ఇప్పుడు అక్కడ మీరు ఆల్రెడీ మీరు టైం అనేది గమనించుకుంటూనే ఉన్నారు, నేనైతే అది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకు ప్రాసెస్ చేయడం ముఖ్యం, ఆప్షన్ వచ్చిందా లేదా అని చూసుకుంటా కానీ ఎన్ని నిమిషాలకు వచ్చింది నాకు, ఎన్ని గంటలకు వచ్చింది అనేది నేను ఎక్కువ పట్టించుకోను. ఓకేనా, సో మనకి మన అకౌంట్కి లింక్ అయిన మెయిల్కి మనకు ఆప్షన్ అనేది ఈజీగా వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏముంటుంది, ఇక్కడ చూపిస్తున్న మెయిల్కి కోడ్ వస్తుంది కాబట్టి గెట్ కోడ్ అనాలి. దాని తర్వాత ఇక్కడ మనం ఆ కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ వీళ్ళది కాదంట, హ్యాకర్దంట, అది అకౌంట్ మొత్తం ఇంతసేపు చేసిన తర్వాత నాకు వాళ్ళు లాస్ట్కి చెప్పారు. ఇప్పుడు మనకి గెట్ కోడ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి స్టెప్ బై స్టెప్ ఏముంటుంది, నార్మల్గా అక్కడ మనం గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన మెయిల్కి కోడ్ అనేది వస్తుంది, ఆ కోడ్ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేది సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ నెక్స్ట్ అనేది అన్నీ క్లిక్ చేసాం అనుకోండి, యు హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అంటుంది. దాని తర్వాత మనల్ని పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. దాని తర్వాత ఒకవేళ అకౌంట్లో ఏమైనా డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయినాయి అంటే చెక్ చేసుకోమంటుంది. అక్కడ మనం చెక్ చేసుకుంటే ఒకవేళ ఏం చేంజెస్ లేవనుకోండి, గో టు న్యూస్ ఫీడ్ అనగానే అకౌంట్ మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎందుకు ఓన్లీ స్క్రీన్ షాట్లే చూపిస్తున్నా అంటే, వీళ్ళ అకౌంట్కి మనం ప్రాసెస్ చేసినా మంచిగా గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది, కాకపోతే ఏంటంటే వీళ్ళ మెయిల్కి కాకుండా హ్యాకర్ మెయిల్కి వచ్చింది. అంటే వీళ్ళది లింక్ అయింది, హ్యాకర్ది లింక్ అయింది, కానీ మనకు ఆప్షన్ మాత్రం హ్యాకర్ మెయిల్కి వచ్చింది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది వీళ్ళ అకౌంట్కి యూజ్ కాలేదు, కాకపోతే మనకి సక్సెస్ అయింది అక్కడ వరకు అయితే ఓకే. కాబట్టి మీరు మీ అకౌంట్ని రికవర్ చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.